గుడ్ ఈవినింగ్ హీరోస్. షాప్ నుండి నేను స్టార్ట్ అవుతున్నా. 4:43 అవుతుంది టైం. నేను ఈరోజు శ్రీశైలం స్టార్ట్ అవుతున్నా, శ్రీశైలం పోతున్నా. నేను ప్లస్ మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, అంటే తనది వేరే బైక్ ఉంది. చలో మనమైతే స్టార్ట్ అవుదాం. మా ఫ్రెండు సి క్యాంప్ దగ్గర కలుస్తా అన్నాడు. సి క్యాంప్ ఇక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. తను అక్కడ జాయిన్ అయిపోతాడు. వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ది అయితే వేరే బైక్ ఉంది. యాక్చువల్లీ ఇంత లేట్గా బయలుదేరడానికి కారణం ఏమంటే, ఈరోజు జస్ట్ అక్కడ పోయి నైట్ డ్యామ్ వ్యూ చూసుకొని, డ్యామ్ ఉంది అక్కడ చాలా బాగుంటుంది, ఆ డ్యామ్ వ్యూ చూసుకొని దాని తర్వాత అక్కడ స్టే చేసి మార్నింగ్ కొంచెం మంచిగా వ్యూ ఉంటుంది అక్కడ చూసుకొనికి. మళ్ళీ ఇక్కడ మనం మార్నింగ్ బయలుదేరితే దాదాపు ఇక్కడ నుండి 4 అవర్స్ జర్నీ చూపిస్తుంది. 129 కిలోమీటర్స్ ఏముంది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా. మళ్ళీ మేము మార్నింగ్ ఇంకా బయలుదేరినామంటే అక్కడ పోయేసరికి చాలా లేట్ అయిపోతుంది, 11 అట్లయితుంది. 11 పోయి ఆడ చూసి మళ్ళీ రిటర్న్ రానికైతే రేపు కాదు. అందుకే ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఇప్పుడు బయలుదేరి ఆడ నైట్ డ్యామ్ మంచిగా ఉంటుందంట వ్యూ, అంటే లైట్స్ ఆన్ చేస్తానని చెప్పినారు. అది చూసుకొని నైట్ ఏడాదన్నా రూమ్ తీసుకొని పనుకొని రేపు మార్నింగ్ లేచి మంచిగా వ్యూ చూసుకొని, ఒక 4 ఉన్నాయి మొత్తం చూసుకునేవి, ఆ 4 చూసుకొని రేపు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. యాక్చువల్లీ మధ్యలో రోడ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పోయే రోడ్డు ఘాట్ రోడ్ అనమాట మొత్తం, అంటే నల్ల మళ్ళా ఫారెస్ట్ నుండి పోవాలి. చాలా బాగుంటుంది వ్యూ మటుకు, నెక్స్ట్ వేలు ఉంటుంది. మధ్యలో దారిలో జింకలు అవి ఇవి కనిపిస్తుంటాయి. కానీ మేము పోయేసరికి నాకు తెలిసి నైట్ అవుతుంది, 8:30 అవుతుంది నాకు తెలిసి ఎగ్జాక్ట్గా. మేము అడిగి పోయే లోపల మధ్యలో మీకు ఫారెస్ట్లో వ్యూ చూపించలేను నాకు తెలిసి, ఎందుకంటే చీకటి ఉంటుంది కాబట్టి. రిటర్న్ వచ్చేటప్పుడు రేపు రిటర్న్ వచ్చేటప్పుడు చూపించొచ్చని ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరుతున్నా. రేపు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ నుండి చూపించుకుంటూ వస్తాం మధ్యలో ఆ వ్యూ. కరెక్ట్ ఆగిన పోయి నేను వచ్చి రాజవర్ సర్కిల్ అంటారు దీన్ని, సెంటర్ అనమాట. స్ట్రైట్ పోతే ఓల్డ్ బస్ స్టాండ్ వస్తుంది, అంటే మొత్తం మార్కెట్ ఏరియా అది మొత్తం. మన బ్యాక్ సైడ్ పోతే బస్ స్టాండ్ వస్తుంది. ఇట్లా రైట్ సైడ్ పోవాలి మనం, రైట్ సైడ్ స్ట్రైట్ పోతే శ్రీశైలం రూట్. నేను మళ్ళీ కొంచెం రిటర్న్ పోతున్నా, ఎందుకంటే చేతులకి గ్లౌజెస్ మర్చిపోయినా. మర్చిపోలే యాక్చువల్లీ, నేను బయటికి తీసుకొని వచ్చిన బండి మీద ఉండే అవి వేసుకోలే నేను, అవి కింద పడినాయి. అన్నీ షాప్ దగ్గరనే ఉన్నాయంట, షాప్లో ఉండి తీసుకురమ్మని చెప్పిన నేను రాజువారి దగ్గరికి. సర్కిల్ దగ్గరికి పోతే ఇప్పుడు అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూసుకోలే అసలు నాకు, అంటే అలవాటు లేదు కదా బయటికి పోతే. యాక్చువల్లీ గ్లౌజెస్ నాకు ఎప్పుడు వేయలేదు కాబట్టి, అలవాటు లేదు కాబట్టి మర్చిపోయినా, ఎంతనే మర్చిపోయినా. అట్లుంటుంది ఈ బిగినర్ మిస్టేక్స్, ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ అంటారు దీన్నే. బిగినింగ్ కదా మామూలే, అవుతుంటే ఒక్కొక్కటి మర్చిపోవడం ఉంటుంది. ఏం కాదు, నెక్స్ట్ మర్చిపోకుండా చూసుకోవాలి అంతే. చలో గ్లౌజ్ తీసుకున్నాక మీకు చూపిస్తా. గ్లౌజెస్ వచ్చేసినాయి. కొట్టించేసినాం. ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్.
లెట్స్ గో ఫుల్ ట్యాంక్. చాలా టైం అయిపోయింది వీటికి. 5:19 చలో. ఏంది ఇంతమంది ఉన్నారు జనాలు, ఈడ ఏదో ఏదో జరుగుతుంది, ఈడ ఏదో ఫోటోలు సెల్ఫీలు. పోలీసులు కూడా ఉన్నారు బా, ఈడ పోలీసులు చాలా మంది వచ్చారు. ఎందుకు వచ్చారు వీళ్ళు? అచ్చా, ఇదేదో రథం నడుస్తుంది, దానికోసం పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నట్టుంది. ఓకే, కర్ణాటక నుండి బండి వస్తున్నట్టుంది ఐ థింక్, నాకు తెలిసి. మధ్యలో ఆగినాం మేము, దూర్నాలలో ఆగినాం, డైరెక్ట్ పోలే అనమాట. అంటే టైం ఉండే యాక్చువల్లీ 9:00 మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది దూర్నాలది, అక్కడ వాళ్ళు స్టాప్ చేస్తారు. బట్ మేమేం చేసినామంటే ఇంకా పొద్దున్నే వెళ్ళిపోదాంలే, ఇక్కడ స్టే చేసి ఇప్పుడు నైట్ పోయినా కూడా ఏం మన చూడకి ఏం ఉండదు కాబట్టి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ 7:00 అట్లా లేచి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం. దొన్నాలలో ఇద్దరికి రూమ్ ప్రైసు ఎంత తెలుసా? 350 రూపీస్ ఓన్లీ, 350 రూపాయలకి జూడు. చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది జూడు. టాయిలెట్స్ 2 టాయిలెట్ ఉన్నాయి. ఇది ఐ థింక్ ఇది దేవస్థానం వల్లది అనుకుంటా. 350 రూపాయలకి నిజంగా ఇంత పెద్ద రూమ్ చాలా మేలు. మినిమం 1000 రూపాయలనే మనకు రూమ్ రాదు యాక్చువల్లీ. బయట చూడు రూమ్ పార్కింగ్ కూడా చాలా మంచి ప్లేస్ ఉన్నది. మన బండ్ల ఆడుంది, పార్కింగ్ చాలా పెద్దగా ఉంది స్పేస్ అయితే. పార్కింగ్కి ఏమి పద్ధతి లేదు. చలో ఈ బయటకు పోయి కొంచెం తిని ఇంకా పనుకొని పొద్దున్నే లేచి స్టార్ట్ అయ్యాం ఇంకా. ఓకేనా? చలో మళ్ళీ బాయ్ బాయ్, పొద్దున్న కలుద్దాం. మాటలు చూసాం వెళ్తున్నాము. గుడ్ మార్నింగ్ హీరోస్, ఇప్పుడే స్టార్ట్ అయినాం. 7:10 టైం మార్నింగ్. ఇక్కడ నుండి ఐ థింక్ 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా శ్రీశైలంకి. ఓ, ఇక్కడ పొగ చాలా ఎక్కువ ఉంది పోయి. ఇంత టైంకి కూడా ఇక్కడ చూడు ఎట్లుందో. చాలా ఎక్కువ ఉంది ఫాగ్. వాయమ్మ నాయన, ఆపోజిట్లో వచ్చే వెహికల్ కనపడేమో పోయి. అసలు వాయమ్మ ఏం కనిపించలేదు, నేను అదో ఎదురు వెహికల్ కనిపించా. లైట్లు వేసుకొని పోవాలంగా మనం దీని వెనకాల ఫాలో అవ్వడమే చాలా మేలు అనిపిస్తుంది నాకు. ఓ షిట్, ఎక్కువ ఉంది పొగ. సరే కనిపిస్తలేదు, ఇక్కడ ఫోటోలు దిగుతారు వీళ్ళు.
ఈ పొగ మంచులో ఫోటోలు దిగుతున్నాను. వాయమ్మో చాలా ఎక్కువ ఉంది పొగ. ఇక్కడ రోడ్డు అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడేది ఏదో జంగల్ సఫారీ అని ఉంది. ఓకే, సఫారీ అంటే వెహికల్లో తీసుకుపోతారా, వెహికల్లో తీసుకుపోయి చూపిస్తారా అదే అనుకుంటా. ఐ థింక్ సఫారీ అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయాలి. శిఖరం, శిఖరం అంటే ఏముంటుంది నాకే తెలుసునా, నేను అదే అడుగుతున్నాను. శిఖరం అంటే ఏముంది అంటారా? చూద్దాంలే, చూద్దాం పా. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. బైక్తో అడ్వాంటేజ్ ఇదే, జర్రని వెళ్ళిపోవచ్చు. ఓ టోలా, మనం ఏమైనా కట్టాలా? మనం ఏం లే అనుకుంటా. ఐ థింక్ ఫస్ట్ టిఫిన్ చేయాలి అయిపోయి. ముందన్నా టిఫిన్ చేద్దాం, ముందరు రైట్ పా. టిఫిన్ తీయచ్చు అనుకుండా ఇలా చూద్దామాయడా. మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈ ప్లేస్ని. చించు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని ఉంది ఒకటి ప్లేస్ ఇక్కడ. లోపలి వెళ్ళా, టికెట్ టికెట్ తీసుకోవాలి. ఇలా 20 రూపాయలు ఉంది టికెట్ లోపల మ్యూజియం లోపల ఉన్నది. ఎంట్రన్స్ అయితే ఒక రేంజ్లో పెట్టారు. పోయి ఐ థింక్ దాని లోపల ఏమన్నా ఉన్నాయేమో చూడాలి లోపల. ఐ థింక్ ఇవన్నీ ఓల్డ్ సామాన్లు. ఇవన్నీ మొత్తం ఫస్ట్ పంతకాలం రాసి పెట్టినారు నంబర్స్ 1, 2, 3 అట్లా రాసి పెట్టినారు. బస్ ఎక్కువ లైటింగ్ లేదు లోపల. Thank you.
నెక్స్ట్ లెవెల్ పోయి. అంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళ డ్రెస్ స్టైల్ అండ్ వాళ్ళు వాడిన వస్తువులు అవన్నీ దాంట్లో పెట్టినారు. బాగుంది. పెద్దగుంది ఇది. వామ్మో, మనం ఆడికి పోవాలి. ఆడికి పోయి పడవ ఎక్కాల. పడవ చిన్న పడవ. తెలంగాణ పౌరత్వం చెప్పడం మర్చిపోయినా మీకు. యూతల్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టినాం. ఈ డ్యామ్ ఉంది కదా, దీనిలో సగానికి సగం సగం ఆంధ్రప్రదేశ్, సగం తెలంగాణ అదనమాట. ఇది నీళ్ళ మధ్యలో పోతా ఉన్నాం. ఓనా ఇది మీది? ఓనా ఇది? ఓనా మీది మీ సొంతం? మొత్తం ఆయనవేనా? అంటే మీకు కూలీ ఇస్తారా? జీతం? జీతం 12,000 నెలకు. అంటే రోజు 400. అన్నా ఒకసారి చేతికి సాయిట్ ఇట్టండా. పడ స్టార్ట్ చేసినావు రికార్డింగ్? ఇట్లా కూర్చోవాలనా? రికార్డ్ స్టార్ట్ చేయనా? స్టార్ట్ ఉంది, స్టార్ట్ ఉంది. ఒకటి అక్కడ, ఇక్కడ ఒకటి, అక్కడ నాలుగు, ఇక్కడ నాలుగు, మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇట్లా కొట్టాలా? ఓకే, అర్థమైందా? ఇట్లా ముందు పోవాలండి? లాగటమే. ఇట్లా లాగాలనా? ఇట్లా అక్కడ నాలుగు, ఇక్కడ నాలుగు, అక్కడ ఐదు, ఇక్కడ ఐదు. ఓకే. డిస్ప్లే బంధు అది. సర్లే పట్టనా. చూడరు భయ్, బ్యాంబో చికెన్ ఇది. బ్యాంబో, బ్యాంబో బొంగులో చికెన్ అనమాట ఇది. యాక్చువల్లీ తెలుగులో చెప్పాలంటే బొంగులో చికెన్. బొంగులో, బొంగులో చికెన్ పెట్టి చేస్తారు. తిందాం ఎట్లుంటుందో చూద్దాం. అట్లే నెక్స్ట్ కుండా బిర్యానీ కూడా ఉంది. కుండా బిర్యానీ కూడా చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఫస్ట్ ఇది బ్యాంబో చికెన్. బ్యాంబో చికెన్ తిన్న తర్వాత అది చేసేద్దాం. ఓకేనా? చలో బొంగులో చికెన్ అది చేసేద్దాం. మీల్స్ తింటున్నాం ఎందుకంటే ఆడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వద్దు తీసుకోకూరి అస్సలు బాగాలేదని చెప్పి చెప్తున్నారు. ఒక ముక్క టేజ్ చూసినా తీసుకొని, టేజ్ చూసి దాని తర్వాత బాగాలేదని చెప్పి చెప్తి. నమస్తేనా? అదో హీరోస్ గేమింగ్ అంటారు పోయే. చెప్తాను అక్క, ఫస్ట్ లాగేస్తున్నా. తిని కొంచెం కూర్చున్నాము. కొంచెం కూర్చొని ఇంకా డైరెక్టు కర్నూలుకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం. 3:25 అవుతుంది టైము. ఇంకా నాకు తెలిసి ఇంకా డైరెక్ట్
కర్నూలు పోతాయి పబ్లిక్. డైరెక్ట్ ఇంకా కర్నూలు వెళ్ళిపోదాం. నేను యాక్చువల్లీ వచ్చేటప్పుడు కిలోమీటర్లు రాంగ్ చెప్పిన, 174 చూపిస్తుంది ఇక్కడ నుండి కర్నూలు. నాకు యాక్చువల్లీ 129 ఏమో చెప్పిన, నేను వచ్చేటప్పుడు 129 130 చెప్పిన. అది గూగుల్లో అట్లా చూపించింది, అది మళ్ళీ ఎందుకు అట్లా చూపించిందో ఏమో. ఇక్కడ చూడరు భయ్, అడవిలో ఉన్న మొత్తం ప్లాస్టిక్ చెత్త మొత్తం తీసుకొని వచ్చి పెట్టినట్టున్నారు ఇక్కడ మొత్తం కాల్చేయనికి. ఇప్పుడే రెండు సైడ్ చిక్కాలా ముత్త నాటు ఉంటాయి, బాగున్నాయి చాలా బాగున్నాయి. అందుకే ఒక డబ్బా తీసుకున్నా, బాగున్నాయి షుగర్. తోర్నాల వరకు వచ్చేసిన నేను, అన్నయ్య ఇంకా రాలే పెద్ద మంచి అన్నయ్య ఆడ ఆగిపోయిండో ఏమో చూడాలా. చూద్దాం ఫోన్ చేద్దాం ఆడ ఉన్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 4:51, 4:51 అవుతుంది. ఇట్లా ఓకే 4:51 కంపల్సరీ వెళ్ళింది, 4:51 అయింది. ఎంతసేపు అవుతుంది మమ్మీ మూవీ లోపల కన్నుకి నా యాడ్నను. నేను దొరనాలా? నేను కూడా. అవునా, ఏడ ఆగినావా లేకుంటే ఇంకా వస్తున్నావు? చెక్ పోస్ట్ కొంచెం ముందుకు రా, కొంచెం ముందర ఆగినానా? అదా వచ్చేసి వచ్చేసినాడంట చెక్ పోస్ట్ కాడ ఉన్నాడు, కొంచెం ఒక 1.5 కిలోమీటర్ ఉంది. లెట్స్ గో, మళ్ళీ స్టార్ట్ బోల్తే పబ్లిక్. అన్న ఫ్యూయల్ గ్యాప్ ఇండు, ఫ్యూయల్ వేపించుకొని పోవాలి. 5:02 అయింది బై టైం, 5:02 బోల్తే పబ్లిక్, 5:02. ఎంత అవుతుందో పోయే లోపల చూడరు భయ్. దీపకన అంటే రీల్స్ పంపిస్తుంటాడు పెద్ద మంచి. రీల్స్ రీలో ఒకటి చేయాల్సింది, బాగుంటుండే. చూద్దాం ముందు డెఫినెట్గా. చలవై ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. నిన్న మిస్ అయినాం భయ్, ఆ రోడ్డు బాగుంటుంది, వ్యూ చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడు కూడా మిస్ అయ్యేటట్టే ఉన్నాం ఐ థింక్. ఇంకా అడవి స్టార్ట్ కాలే, స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఘాట్ రోడ్ వస్తుంది, బాగుంటుంది. రెండు పెద్ద బండ్లు వస్తాయి, ఇది తలకన పీడ. ఆ బండి కింద దిగుతుంది, ఈ బండి కింద దిగుతుంది. గాయ్స్ ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఆగి పెట్రోల్ కొట్టించుకున్నాం, ఒక 1/2 అవర్ ఎన్ని ఆగినాం. కొంచెం అన్న వస్తుంటే ఆగండి, నేను అన్న వచ్చిన తర్వాత కొంచెం ఫోన్లో మాట్లాడినాం. ఫోన్లో వచ్చినా ఆయనకు నాకు ఫోన్లో మాట్లాడి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆత్మకూరు దగ్గర ఉన్నాం, ఒక 72 కిలోమీటర్స్ ఉన్నంత. ఇంకేం లేదు, చలో ఇంకా ఆడికి పోయినాక నేను మాట్లాడతా. ఇంతసేపు ఛార్జింగ్ పెట్టేది గోప్రోకి. కర్నూలుకి వచ్చేసినాం బై, ఐ పెంచని వెల్కమ్ టు కర్నూల్. కర్నూలుకి వచ్చేసినాము, టైం వచ్చేసి 9:12. మధ్యలో ఆపింటి బై
ఆకలిస్తుంటే కొంచెం స్నాక్స్ తినేకి, ప్లస్ స్నాక్స్ తిని అట్లా కాఫీ తాగినాం కొంచెం కూర్చొని వచ్చినాం. ఓకే, రోడ్ అయితే మధ్యలో భలే ఉండే, ఎక్సలెంట్ ఉండే. ఘాట్ రోడ్డు చాలా బాగుంది, ఫీ మజా వచ్చింది భయ్ ఆ రోడ్లో బండి నడుపు. నెక్స్ట్ లెవెల్ ఉండే, ఈరోజు ఫుల్ కిరాక్ ఉండే జిందగీ. బాగుండే ఫస్ట్ రైడు, చాలా బాగుంది. ప్లానింగ్ సరిగా లేదు బట్ నో ప్రాబ్లం. ఈసారి ఏవైతే జరిగినా మిస్టేక్స్ అవన్నీ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలి. మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఈ వీడియో నాకు తెలిసి సరిగా రాదు, కెమెరా యాంగిల్స్ కానీ, నేను మాట్లాడే విధానం కానీ, లైక్ నేను కెమెరాకి వెళ్ళి చూసే విధానం కానీ, ఐ థింక్ అవన్నీ సరిగా ఉండవు. ఎందుకంటే ఫస్ట్ మోటో బ్లాగ్ కదా, చేద్దాం. ఒక 2-3 మంత్స్లో ఫుల్ ఇంప్రూవ్మెంట్ చేసేద్దాం. మేబీ మా ఫ్రెండు ఇక్కడ వెళ్ళిపోతాడేమో, చూద్దాము. నా కోసం వెయిట్ చేద్దాం. ఎట్లా పోతావు? ఇడ్డానా లెఫ్ట్? సరే మళ్ళా. బాగానా? మజా వచ్చిందా లేదా రైడ్? హ్యాపీ ఫస్ట్ రైడ్. ఓకేనా? మజా వచ్చిందా? ఫుల్ మజా వచ్చింది కదా ఆంటీ? నాకైతే ఫుల్ మజా ఉంది. పెట్టేస్తా పెట్టేస్తా ఈరోజా? లేదన్నా, టైం పడుతుంది, 2 రోజులు టైం పడుతుంది. బాయ్ మళ్ళా, గుడ్ నైట్ అన్నా. బాయ్. చలో గాయ్స్, బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తా. ఏం లేదు, పోయి డైరెక్ట్ షాప్ వైపు అనుకోవడం ఎంత, ఇంకేం ఉండదు. కాబట్టి బ్లాగ్ ఇక్కడ బంద్ చేసేసి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమేం చేయాలో కొంచెం చెప్పుర్రి. నాకు తెలుసు, ఈ నేను ఇందాక చెప్పినట్టు కెమెరా యాంగిల్స్, నేను మాట్లాడే విధానము, ప్లస్ నేను కెమెరాకి వెళ్ళి చూసే విధానము, ఇవన్నీ కొంచెం బాగుండవని. అవి కాకుండా ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అన్నట్టయితే ఏమైనా చెప్పుర్రి. ఎడిటింగ్ కూడా నేనే ఇస్తా, అంటే నేనే నేర్చుకుందామని అనుకున్నా ఎడిటింగ్ కూడా మొత్తం. కాబట్టి ఎడిటింగ్లో కూడా కొంచెం మిస్టేక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, కొంచెం కాదు, ఎందుకంటే మెయిన్ పార్ట్ ఎడిటింగే కాబట్టి. సరే మళ్ళా, చలో కామెంట్ చేయరి ఎట్లుంది, ఏం లా ఏం కథ అట్లే. నెక్స్ట్ రైడ్ నెక్స్ట్ వీక్, ఎవ్రీ వీక్ ఒక రైడ్కి పోదామని నేను డిసైడ్ అయినా. నెక్స్ట్ వీక్ చూద్దాం ఎక్కడ పోదాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, గుడ్ నైట్ అందరికి. బాయ్. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. హౌ ఆర్ యు డూయింగ్? చూడండి, మేము ఈరోజు ఉసిరికాయ తిన్నాము, బుగ్గురు బుగ్గురు ఉంది ఉసిరికాయ. ఎరువాక సాగుతున్నదా, ఈ పైరగాలి వీస్తున్నదా, నువ్వు సామాడు పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవి, నానే నానే నన్ను తానే నానే నన్ను 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 నన